సీఎం జగన్ పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేశారు. ఈ పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు హైస్కూల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగనన్న చేస్తున్న కృషి దేశానికి ఆదర్శవంతంగా ఉందని పేర్కొన్నారు. నాడు నేడు కింద బడులన్నీ రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్యా సామగ్రితో ఇస్తున్న జగనన్న కానుక గోరుముద్ద అమ్మఒడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో విద్యా విప్లవం వస్తుందని విద్యా సంస్థకి మంచి పేరు వస్తుందని కొనియాడారు. స్థానికంగా పాఠశాలలో ఉన్న సమస్యలను పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ వాటిని వెంటనే తీర్చాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అక్కడ త్రాగునీటి సమస్యను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన బోరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. Vengan, vengan. రవిరెడ్డి ఫోన్ జోబులో పెట్టా. ముందుకు రావాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు, సభ అనేది న్యాయాన్ని ఇస్తుంది. ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకాల? ఒకవేళ ఉద్యోగం రాకపోయినా ఈ సంక్షేమ పథకం అందిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు నాడు నేడు చూస్తున్నారు. సుమారు నియోజకవర్గంలో ఫస్ట్ స్థలంలో 175 స్కూళ్ళు పూర్తి కావడం వచ్చింది. అది ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, అప్పర ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు. ప్రతి బడిలో కూడా పిల్లల సౌకర్యార్థమై విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఫిల్టర్ వాటర్ కానీ, వాళ్ళు కూర్చోవడానికి మంచి బల్లలు కానీ, డెస్కీలు, వాళ్ళు బ్లాక్ బోర్డ్ గ్రీన్ బోర్డ్స్ కానీ, అదేవిధంగా స్కూల్ ఎంటర్ అయితే ప్లాట్ఫార్మ్లు కానీ, టాయిలెట్స్ కానీ,